రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, సిరిసిల్లలో కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగిందన్నారు. మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్లీనరీ మీటింగ్ రోజు భారీ వడగళ్ల వాన కురిసింది. అదే రోజు అక్కడే ఉన్న మంత్రి కనీసం పంట నష్టంపై ఆరా తీయలేదని విమర్శించారు. కాంగ్రెస్పై రాజకీయ విమర్శలు చేసే నైతిక హక్కు మంత్రి కేటీఆర్కు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వెంటనే చేపట్టాలన్నారు. జిల్లెళ్ల స్టోన్ క్రషర్స్ విషయంలో చాలా పెద్ద కాంట్రవర్సీ ఉంది. కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో మైనింగ్ ఏడి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానంలో ఉన్న వివరాలకు అక్కడ ఉన్న ఆధారాలకు చాలా తేడాలు ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన సర్వే నెంబర్ వేరు, గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన సర్వే నెంబర్లు వేరుగా ఉన్నాయి. దీంట్లో కలెక్టర్ను కూడా మోసం చేశారన్నారు. ఇక్కడనే ఉండి ఆ రోజు ఇక్కడనే ఉండి తెల్లారి మొత్తం నష్టాన్ని అంచనా వేసి అధికార యంత్రాంగాన్ని మొత్తం పంపి ఇవాళ నష్టాన్ని అంచనా వేసి వెంటనే సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాల్సిన మంత్రి 4 రోజులంటే బత్తాలేడు. ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ శాసనసభ్యుడు ఇక్కడ నువ్వు ఉన్నప్పుడే రాళ్ల వాన పడుతుంది, నువ్వు ఉన్నప్పుడే 1000 ఎకరాల పంట నష్టం జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. మీరు ప్లీనరీ సమావేశం పెట్టుకుంటారు, ప్లీనరీ సమావేశంలో మంచిగా ఇంటర్లో కొద్ది మంటలు వండుకొని వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. నేను ఫోన్ చేసి అడిగినా ఏమేమి వంటకాలు వండేదని అడిగిన వాళ్ళు ఉన్న వాళ్ళకు మటన్లట, చికెన్లట, తలకాయలట, బోటీలట అవన్నీ బాగా మెక్కి అసలు మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. సాయంత్రం పూట డాన్సులు చేశారు, సాయంత్రం పూట డాన్స్ చేసి సంగీత్ పార్టీలకు వేసి ప్లీనరీ సమావేశాన్ని సంగీత్ పార్టీలకి అందరికి మనకు సంగీత్ పార్టీ ప్లీనరీగా సంగీత్ పార్టీ అది. మీరు రైతాంగం ఇంత కష్టాలలో ఉంటే, ఇంత సమస్యలలో ఉంటే, అనేక సమస్యలు నాట్ ఓన్లీ నిన్న అంటే వడగళ్ల వర్షమే కాదు, చాలా సమస్యలతో రైతాంగం కొట్లాడుతుంది. ఇలా కార్మిక వర్గం కొట్లాడుతుంది. మీరు 10,000 రూపాయలు ఇస్తామని 10,000 రూపాయలు అవి కూడా దిక్కులేవు. ఇక్కడ సిరిసిల్ల చేనేత కార్మికులకు కూడా 2020 నుండి వస్తే రావాల్సినటువంటి బకాయి ఏదైతుందో యార్ను బకాయి ఒక్కొక్క కార్మికునికి కూడా 20,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఒక్క కార్మికుని కూడా ఇవ్వలే 2020 నుండి.